అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో అంగ స్తంభనం బాగా జరగాలంటే అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం కొంతమంది పురుషుల్లో సెక్స్ కోరికలు ఉంటాయి కానీ అంగం స్తంభించదు స్తంభించిన తగినంత స్తంభించదు అట్లే స్త్రీలను చూచినప్పుడు అంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క సౌందర్య అవయవాలని చూచినప్పుడు కొంతమందికి అంగం స్తంభిస్తుంది కొంతమంది స్త్రీలను ఊహించిన వాళ్ళ గురించి మాట్లాడుకున్న అంగం స్తంభిస్తుంది మరికొంతమందిలో ఆ స్త్రీలకు సంబంధించినటువంటి ఆ స్త్రీల శృంగారపరమైనటువంటి చిత్రాలు చూసినప్పుడు అంగం స్తంభిస్తూ ఉంటుంది ఇలా వివిధ రకాలుగా ఊహించినప్పటికీ విన్నప్పటికీ అంటే ఆ ఆ శృంగారపరమైనటువంటి విషయాలు విన్నప్పటికీ ప్రత్యక్షంగా చూసినప్పటికీ పరోక్షంగా విన్నప్పటికీ ఎలాంటి కారణాల వల్లనైనా ఈ అంగం స్తంభించడం కద్దు కానీ కొంతమందిలో వెంటనే స్తంభిస్తే మరికొంతమందిలో చాలాసేపటి వరకు కూడా స్తంభించదు ఈ విధంగా ఈ అంగ గురించి కథా కామామిషు మరి ఈ అంగం మరి ఈ అంగం స్తంభించి కొద్దిసేపు అలాగే ఉన్నప్పుడు పురుషాంగం నుంచి కొంత ద్రవము ఉత్పత్తి కావడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ద్రవం పర్పస్ ఏంటంటే మరి దాంపత్య జీవితంలో భార్యపడుతున్నప్పుడు ఇది లూప్రికెంట్గా సులువుగా అంగప్రవేశం జరిగేదానికి ఈ యొక్క ద్రవం ఉపయోగపడుతుంది కొద్దిసేపు అంగస్తంభన జరిగి అలాగే ఉన్న తర్వాత మరి మూత్ర విసర్జన చేసినప్పుడు మూత్రంలో తెల్లగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట చాలామంది దీన్నే వీర్యంగా భావిస్తూ ఉంటారు కానీ ఇది వీర్యం కాదు దీన్ని చొంగ అని కొన్ని భాషల్లో కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు దీన్నే చొంగ అనేటువంటి పేరుతో కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు వీర్యానికి ఈ యొక్క ద్రవానికి సంబంధం లేదు అట్లే యుక్త వయస్సు వచ్చేటువంటి పిల్లల్లో ముఖ్యంగా పదమూడు నుంచి పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్లో స్టెస్టోస్టన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా కావడం వల్ల ఈ కోరికలు కూడా పెరుగుతుంటాయి అందువల్ల అంగస్తంభన ఇలాంటివి కూడా జరుగుతుంటాయి వీళ్ళల్లో పది రోజులకు కానీ ఇరవై రోజులకు కానీ ఒక్కసారి నిద్రలో కలలో ఈ వీర్యస్కరణ జరుగుతూ ఉంటుంది మరి అంగస్తంభన జరగాలంటే అంగస్తంభన జరగాలంటే అంగంలోకి అంటే పురుషాంగంలోకి రక్త ప్రసరణ బాగా జరగాలి రక్త ప్రసరణ బాగా జరగాలంటే పురుషాంగంలో ఉన్నటువంటి రక్తనాళాలు బాగా వ్యాకోచం చెందాలి పురుషాంగంలో ఉన్నటువంటి రక్తనాళాలు బాగా వ్యాకోచం చెందాలంటే నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి కావాలి నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఎప్పుడైతే ఉత్పత్తి అయిందో అప్పుడు అంగస్తంభనం బాగా జరుగుతుంది దృఢంగా ఉంటుంది చాలాసేపు కూడా అంగం అలాగే స్తంభించి ఉండేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది మరి ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి అయ్యేందుకు ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ద్రాక్ష సిట్రస్ ఫ్రూట్స్ అదేవిధంగా దానిమ్మ మాంసాహారము వెల్లుల్లి ఇలాంటివన్నీ కూడా నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి రసాయన పదార్థాన్ని పెంచడం వల్ల అంగస్తంభనకు దోహదకరంగా ఉంటుంది మరి మనకై మనం తయారు చేసుకోదగ్గ ఔషధ యోగం ఇప్పుడు తెలుసుకుందాం ఈ అంగస్తంభన సమస్య ఉన్నటువంటి వాళ్ళు మరి కుటుంబంలో సరిగా ఉండలేరు స్నేహితులతో చెప్పుకోలేరు వైద్యులతో చెప్పుకోలేరు మానసికంగా కుంగిపోతూ ఉంటారు ఇది మరిన్ని సమస్యలు కూడా దారితీస్తూ ఉంటుంది మరి భాగస్వామితో కూడా చెప్పుకునేటువంటి ఈ సమస్య వచ్చినప్పుడు కుటుంబంలో కూడా కలతలు మొదలు కావడం కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించుకోవడం ధ్యేయంగా పెట్టుకోవాలి కానీ మనం నిరుత్సాహపడిపోయి ఆ సమస్యను మరింత జటిలంగా చేసుకొని మరి దాంపత్య కలహాల వరకు దారితీసేటువంటి పరిస్థితి మాత్రం ఉండకూడదు మరి ఈ అంగస్తంభనం బాగా జరగాలంటే ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు ఎండు ద్రాక్ష బాదం పప్పు సారపప్పు ఆ ఎండు ద్రాక్ష బాదం పప్పు చాలామంది చూసింటారు కానీ ఇది సారపప్పు అంటారండి ఇది కూడా దొరుకుతుంది పచారికొట్లో కానీ డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కానీ అట్లే పటిక బెల్లం దీన్నే కలకండ నవ్వుబోతు మిశ్రీ అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ నాలుగు పదార్థాలను సేకరించుకున్న తర్వాత ఔషధాన్ని తయారు చేసుకోవాలి ఈ నాలుగు పదార్థాల్లో మరి ఈ పటిక బిల్లాన్ని పొడి చేసుకొని వాడుకోవాలన్నమాట పటికి బిల్లం గడ్డలు మనకు మార్కెట్లో దొరుకుతాయి పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది ఈ పదార్థాలు నాలుగింటిని తీసుకొని కొద్దిగా నెయ్యి వేసేసి రోట్లో వేసేసి మెత్తగా దంచేసేయాలి లేదా మిక్సీలో కూడా వేసుకొని ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారైనటువంటి ఈ యొక్క పదార్థాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి రాత్రి పడుకుండేటప్పుడు మరొకసారి ఒక టీ స్పూను అంటే ఇంచుమించు ఐదు గ్రాములు ఈ యొక్క ఔషధాన్ని చప్పరించేసి గ్లాసు ఒక కప్పు గోరవెచ్చని పాలు సేవిస్తూ ఉండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో సేవించడం వల్ల ఆ పురుషాంగంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి ఎక్కువగా జరిగి అంగస్తంభన బాగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది చూసారు కదా సమస్య ఉన్నప్పుడు దానికి పరిష్కారం ప్రకృతి ఎలా ప్రసాదించిందో రేపు మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం